అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. ఇది మెయిన్గా మీ లంగ్ కెపాసిటీ అంటే మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంకా ఆక్సిజన్ శాతం ఎంతైతే మీ బాడీలో ఉంటుందో అవి పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకందరికి తెలిసిన విషయమే ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ ఆయాసం చాలా ఎక్కువైపోతుంది అండ్ సరిపడిన ఆక్సిజన్ లేదు హాస్పిటల్స్లో కానీ ఇండియాలో కానీ ఈ కోవిడ్ పేషెంట్స్ కోసం. సో ఆ స్టేజ్ రాకుండా ఆయాసం స్టేజ్ రాకుండా ముందు నుంచి కానీ మనం జాగ్రత్త పడి మన లంగ్ కెపాసిటీ కానీ పెంచుకుంటే అది ప్రివెంట్ చేయొచ్చు. సో ఎక్సర్సైజెస్ చెప్పే ముందు నేను ఈ ఇన్స్ట్రుమెంట్ పల్స్ ఆక్సిమీటర్ అంటారు దీన్ని, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇది ప్రతి మెడికల్ షాప్లో ఏ మెడికల్ షాప్లో ఉన్నా దొరుకుతుంది. ప్లీజ్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఇది మెయిన్గా మీ ఆక్సిజన్ శాతం ఎంతైతే మీ బాడీలో ఎంత ఉంటుందో చెప్తుంది మీ వేలికి పెట్టుకున్నప్పుడు, రైట్? సో నేను ఇప్పుడు కంప్లీట్గా 6 ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను. ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఎవరెవరు చేయొచ్చు అంటే మైల్డ్ పేషెంట్స్ ఎవరైతే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో సో వాళ్ళు చేయొచ్చు. ఇంకా సివియర్ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ అయిపోయి హాస్పిటల్ నుంచి తిరిగి వస్తారో రీహాబిలిటేషన్ లాగా, అంటే ట్రీట్మెంట్ అయిపోయినాక రికవరీ టైంలో ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్సర్సైజెస్ రోజు చేయొచ్చు వాళ్ళ లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి. ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంది, కోవిడ్ వచ్చే రిస్క్, రైట్? సో ఇప్పుడు మొత్తం 6 ఎక్సర్సైజెస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే డీప్గా గాలి పీల్చుకొని బయటకు వదిలేటప్పుడు నోటితో వదలండి, రైట్? సో ఒకసారి చేసి చూద్దాం. సో ఇలా, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పర్స్లీ బ్రీదింగ్ అంటారు. అంటే మనం డీప్గా గాలి తీసుకొని వదిలేటప్పుడు పర్స్ స్లిప్, అంటే మనం విజిల్ అయితే విజిల్ వేసినప్పుడు ఎట్లా పెడతామో మనం పెదాలని అట్లా పెట్టాలి. సో ఇట్లా. సో ఒకసారి ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంకొకసారి గాలి తీసుకోండి, వదిలేటప్పుడు పర్స్ స్లిప్. రైట్, సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెక్స్ ఎక్స్పాన్షన్ బ్రీదింగ్ అంటారు. సో దీనప్పుడు మనం గాలి తీసుకున్నప్పుడు రెండు చేతులు ఇట్లా వైడ్గా చాపాలి, ఇట్లా ఎక్కువ చాపి మళ్ళా అవి దగ్గర తీసుకొని రావాలి. సో ఒకసారి చేసి చూద్దాం. గాలి తీసుకునేటప్పుడు చేతులు రెండు బయటికి. సో ఇది మన థర్డ్ ఎక్సర్సైజ్. సో ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక బలూన్తో. సో గాలి తీసుకొని వదిలేటప్పుడు బలూన్లోకి గాలి నింపండి. సో ఇలా గాలి తీస్తే బలూన్ని నింపుతూ ఉండండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక గ్లాస్లో వాటర్ తెచ్చుకొని స్ట్రా తీసుకోండి. సో గాలి తీసుకొని స్ట్రాలో గాలి వదలండి. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ గాలి తీసుకొని స్ట్రాలో గాలి వదలండి, రైట్? సో ఇది మన ఫిఫ్త్ ఎక్సర్సైజ్. సో సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి హఫింగ్ అంటారు. అంటే గాలి తీసుకొని వదిలేటప్పుడు గట్టిగా వదలాలి నోట్తో, ఇట్లా హ. సో దీన్ని హఫింగ్ అంటారు. ఎక్సర్సైజ్ ఇలా చేయాలి, గాలి తీసుకొని వదిలేటప్పుడు సో ఈ హఫింగ్ ఏంటంటే మెయిన్గా ఏవైతే మన ఊపిరితిత్తు లోపల ఏమైతే నెమ్ముతో బ్లాక్ అయి ఉంటుందో ఆ నెమ్మును క్లియర్ చేయడానికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది. సో ఈ హఫింగ్ లోపల ఉన్న నెమ్మునంతా ఈజీగా బయటకు తెస్తుంది, రైట్? సో ఇవి వచ్చేసి 6 ఎక్సర్సైజెస్. ఈ ఒక్కొక్క ఎక్సర్సైజ్ 10-15 టైమ్స్, అంటే 10 నుంచి 15 సార్లు చేయొచ్చు అండ్ రోజులో 3-4 సార్లు చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ టైర్డ్ అయిపోబాకండి, కూర్చొని రిలాక్స్డ్గా ఈ ఎక్సర్సైజెస్ చేయండి. మీరు ఒకవేళ ఇవి చేయలేకపోతున్నారు, నేను అన్ని టైమ్స్ రిపీట్ చేయలేకపోతున్నారంటే రెపిటేషన్స్ తగ్గించుకోండి. అంటే 10-15 సార్లు చేసేది 6-7 సార్లు చేయండి. మెయిన్గా టైర్డ్ అవ్వబాకండి, టైర్డ్ అయినప్పుడు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేయండి, రైట్? సో ఈ ఎక్సర్సైజెస్ కాకుండా నేను ఒక దాని గురించి చెప్పబోతున్నాను, ప్రోనింగ్. సో ఏంటి ప్రోనింగ్, ఎందుకు ప్రోనింగ్ అందరూ లంగ్ కెపాసిటీని పెంచడానికి కోవిడ్ ట్రీట్ చేయడానికి ప్రోనింగ్ ఒక మెయిన్ పార్ట్గా ఎందుకు ప్లే చేస్తుందంటే, సో ప్రోనింగ్ అనేది ఏం లేదు, ప్రోనింగ్ అనేది బోర్లో పడుకోవడం, అంటే పొట్టు మీద పడుకోవడం.
సో ఏమవుతుందంటే మన బాడీ మన శరీరంలో లంగ్స్ వచ్చేసి అంటే ఊపిరితిత్తులు వచ్చేసి ఇలా ఉంటున్నాయి. సో దానిపైన గుండు ఉంటుంది, వాటి రెండింటి మధ్యలో ఇంకా పైన గుండు ఉంటుంది, రైట్? సో మనం నార్మల్గా పడుకున్నప్పుడు అంటే మన వీపు మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గుండు వచ్చేసి మన ఊపిరితిత్తుల మీద పడుతుంది. సో పడినప్పుడు దాని ప్రెషర్, దాని వెయిట్ కానీ ఈ ఊపిరితిత్తుల మీద పడుతుంది. సో ఊపిరితిత్తులు అంత ఎక్స్పాండ్ అవ్వలేవు, రైట్? సో మనం బోర్ల పడుకున్నప్పుడు అంటే మనం పొట్ట మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే గుండె కిందకెళ్ళి ఊపిరితిత్తులు పైకి వస్తాయి. అంటే ఇవి ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవచ్చు, ఇదంతా ప్లేస్ ఉంటుంది వాటికి ఎక్స్పాండ్ అవ్వడానికి. సో అందుకని ప్రోనింగ్ హెల్ప్ఫుల్ అంటున్నారు, బోర్ల పడుకోవడం యూస్ఫుల్ కోవిడ్ పేషెంట్స్లో, ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతారు వాళ్ళు. సో ఈ ప్రోనింగ్ వచ్చేసి అందరు మైల్డ్ పేషెంట్స్, ఇంకా సివియర్ పేషెంట్స్ డాక్టర్స్ అడ్వైస్ మీద చేయొచ్చు. సో ఇది ఎక్సర్సైజెస్ గురించి. ప్లీజ్ ప్రతి ఒక్కరు దీన్ని ప్రాక్టీస్ చేయండి, వాళ్ళ డైలీ రొటీన్లో ఒక పార్ట్ చేసుకోండి, అండ్ అందరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నమస్తే.